వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒకటే అనేది పాత సామెత. వడ్డించేవాడు మనవాడైతే పంక్తులన్నీ మనవే అనేది కొత్త సామెత. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పదవులను వడ్డించిన తీరు చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. వైఎస్ఆర్ హయంలోనూ మరి ఇంతగా ఒకే సామాజిక వర్గానికి పిలిచి పట్టం కట్టిన సందర్భం లేదు. సీఎం పేషీ నుంచి కింది స్థాయి పదవుల వరకు నమ్మకంగా పనిచేయటం ఒక్కటే ప్రతిపాదికగా వైఎస్ నియామకాలు చేపట్టారు. ఈ విషయంలో వైఎస్ఆర్ సమకాలికుడైన చంద్రబాబు మాత్రం ఎక్కడ విమర్శలొస్తాయో అని భయపడి ఆచితూచి వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా, మొహమాటాలకు కూడా తావు లేకుండా పోయింది. దీంతో కొలువుల్లో కొలమానాలు కూడా మారిపోయాయి. తాజా నియామకాలతో మంత్రి పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వటం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అని నామినేటెడ్ పదవుల నియామకంతో అర్థమైంది. ఒకే సామాజిక వర్గానికే కాకుండా చివరకు సీఎం సొంత మీడియా సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మారేందుకే అప్పట్లో కేబినెట్ విస్తరణలో బ్యాలెన్స్ పాటించినట్లు తెలుస్తోంది. అప్పుల బాధ నుంచి బయటపడాలంటే పొదుపు చర్యలు తీసుకోవాలని చెబుతూనే సీఎం జగన్ అవసరానికి మించి సలహాదారులను నియమించుకోవడం, అందులోనూ ఒక సామాజిక వర్గానికి పట్టం కట్టడం, చివరకు అందున సొంత మీడియా మాజీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో చోటివ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతగా ప్రాధాన్యం లేని ఆలయ బోర్డులు మార్కెట్ యార్డ్ కమిటీలో 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించి, కీలకమైన నియామకాలలో మాత్రం దాదాపు 70% మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మరో 4 పదవులు కట్టబెట్టారు. మిథున్ రెడ్డి 3 పదవులు అనుభవిస్తున్నారు. జగన్ పేషీలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం సహా సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే అత్యధికులు, కీలక విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం నియామకాలతో పోలిస్తే ఇతర వర్గాలకు లభించిన పదవులు గరిష్టంగా 20% మించిలేవు. కీలకమైన నామినేటెడ్ పోస్టుల పదవుల్లో సుమారు 300 ఒకే సామాజిక వర్గానికి దక్కాయి. సొంత సంస్థల్లో ఉద్యోగులకు సర్కారీ కొలువులు కట్టబెట్టే సరికొత్త సాంప్రదాయం జగన్ సీఎం అయిన తర్వాత తెరలేచింది. సాక్షి మీడియాలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సజ్జల రామకృష్ణారెడ్డి, కె రామచంద్రమూర్తి, జీవిడి కృష్ణమోహన్, దేవులపల్లి అమర్కు సలహాదారు పదవులు దక్కాయి. వీరంతా కేబినెట్ హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఇక సాక్షిలోనే పనిచేసిన మరో ఉద్యోగి శ్రీహరికి సీఎం కార్యాలయం సిపిఆర్ఓ బాధ్యతలు లభించాయి. హైదరాబాద్ లో సాక్షి క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిని ఏపీ డీజీపీ ఆఫీస్ లో పిఆర్ఓగా నియమించారు. 10 పైగా సాక్షి రిపోర్టర్లు ఇప్పుడు ప్రభుత్వంలో పిఆర్ఓగా ఉన్నారు. సాక్షిలో పనిచేసిన స్వప్న ఎస్విబిసి పాలక మండలి సభ్యురాలయ్యారు. ఇలా చాలా మంది అంతంత మాత్రంగానే ఉన్నా ఏపీ సర్కార్ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్నారు. చూడాలి మరి రాను రాను ఈ నియామకాలు ఇంకెంత దూరం వరకు వెళ్తాయో.